హై ఎవరీవన్ దిస్ ఇస్ ద కంక్లూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో. అలానే మనం ఇప్పుడు మ్యాటర్స్ కొన్న ఫోర్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం. లస్టర్స్ నేచర్ గురించి తెలుసుకున్నాం, సొనారిటీ గురించి తెలుసుకున్నాం, మాల్యుబిలిటీ గురించి తెలుసుకున్నాం, అలానే డక్టిలిటీ గురించి తెలుసుకున్నాం. అలానే ఇంకా ఫిఫ్త్ ప్రాపర్టీ ఏంటంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అండ్ ఇది ఎలక్ట్రికల్ కండక్టివ్ అనమాట, మెటల్స్ యొక్క ఎలక్ట్రిక్ కండక్టివిటీ. ఓకే, ఈ మెటల్స్ అనే ఎలక్ట్రికల్ ఈ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా చేయవా అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతాం అనమాట. ఇది మెటల్స్ కూడా ఇంకో ప్రాపర్టీ, అదేంటంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఓకే, నెక్స్ట్ అలానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా చేయవా అని చెప్పి చెప్పుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ సర్క్యూట్స్ గురించి ఫామ్ చేసుకున్నాం. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, సెవెంత్ క్లాస్లోనూ సిక్స్త్ క్లాస్లోనూ సింపుల్ సర్క్యూట్స్ అని చెప్పుకున్నాయి. ఓకే, మన సింపుల్ సర్క్యూట్ని, ఒక బ్యాటరీని, ఒక చిన్న బల్బుని, ఒక చిన్న మెటల్ని ఉపయోగించి మనం చిన్న వైర్ సహాయంతో సింపుల్ సర్క్యూట్ని ఫామ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ మనం తీసుకున్న శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఏం చెప్పుకున్నాం, మనం తీసుకున్న శాంపుల్స్ యాక్టివిటీ 1లో తీసుకున్నాం కదా, ఐరన్, కాపర్, జింకు, సల్ఫరు, అయోడిన్, కార్బను, మెగ్నీషియము, అల్యూమినియం ఇవన్నీ తీసుకున్నాం కదా. సో సింపుల్ శాంపుల్స్లో ఈ యొక్క ప్రతి ఒక్క శాంపుల్ తీసుకున్నాం అనమాట. ఓకే, వీటి యొక్క స్మాల్ స్మాల్ పీసెస్ తీసుకున్నాం, వాటిని ప్రతి ఒక్క స్మాల్ పీసెస్ని ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కనెక్ట్ చేసి చూద్దాం. ఏవైతే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసి వాటి గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం వల్ల ఆ బల్బ్ ఎలక్ట్రిసిటీ పూర్తిగా ట్రావెల్ అయ్యి బల్బ్ అనేది గ్లో అవుతుందో అప్పుడు ఆ మెటీరియల్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినట్టు గుర్తన్నమాట. ఎప్పుడైతే ఆ బల్బు గ్లో అవ్వలేదో అప్పుడు ఆ మెటీరియల్ అనేది తీసుకున్న శాంపుల్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు అని అర్థం. లేకపోతే మనం ఏదైనా కనెక్షన్స్లో లూజ్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి అర్థం. సపోజ్ ఇలాంటి మిస్టేక్స్, ఎర్రర్స్ ఏమి రాకుండా ఉండడానికి మనం ఎలాంటి లూజ్ కనెక్షన్స్ లేకుండా ఒక సర్క్యూట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బ్యాటరీ తీసుకుందాం. ఒక బ్యాటరీకి ఒక ఎండ్ నుంచి మనం వైర్ కనెక్ట్ చేసాం బల్బుకి. ఓకే, బల్బు యొక్క సెకండ్ వైర్ నుంచి ఒక వైర్ని లీవ్ చేసి బ్యాటరీ యొక్క సెకండ్ ఎండ్ నుంచి ఇంకొక వైర్ని లీవ్ చేసాం అన్నమాట. ఓకే, ఇలా కండక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిసిటీ అనేది, ఇది బ్యాటరీ యొక్క నెగిటివ్ ఛార్జ్, ఇది బ్యాటరీ యొక్క పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో అలానే నెగిటివ్ ఛార్జ్ బల్బుకి ఒక ఎండ్, అలానే పాజిటివ్ ఛార్జ్ బల్బుకి ఇంకో ఎండ్ పెట్టుకున్నాం అనమాట. సో ఈ టూ వైర్స్ని లీవ్ చేసినప్పుడు బల్బు నుంచి ఒక వైర్ని, ఈ బల్బుని బ్యాటరీతో కనెక్ట్ చేసి బ్యాటరీ యొక్క సెకండ్ ఎండ్ నుంచి ఇంకో వైర్ని లీవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టూ వైర్స్కి మధ్యలో మనం ఏదైనా మెటల్ని పెట్టామన్నమాట. సపోజ్ మనం ఐరన్ని పెట్టాం అనుకోండి, ఐరన్ ఏం చేస్తుంది, ఒక ఐరన్ నేను ఇనప మేకను చుట్టాను అనమాట రాగి తీగలకి. కాపర్ వైర్స్ తీసుకుని ఒకవైపు ఇటు రెండు వైపు తుట్టినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అనేది పూర్తిగా కాపర్ వైర్స్ కుండా పాస్ అయ్యి ఈ ఐరన్ నెలలో నుంచి ట్రావెల్ అయ్యి ఇది ఈ సైడ్కి వచ్చి ఇటువైపు నుంచి ఈ బ్యాటరీ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఈ బల్బు కుండా సెకండ్ ఎండ్కి వచ్చి ఈ రెండింటి ద్వారా పూర్తిగా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడం వల్ల బల్బ్ అనేది గ్లో అయిందనమాట. కాబట్టి ఐరన్ నెల అనేది మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, సేమ్ ఇలానే మిగతా శాంపుల్స్ కొంటూ పెట్టి మనం ఈ సర్క్యూట్ని టెస్ట్ చేద్దాం. అప్పుడు ఏవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినాయో కండక్ట్ చేయలేదో చూద్దాం. దాన్ని బట్టి ఏవి మెటల్స్లో ఏవి నాన్ మెటల్స్లో మనం ఇప్పుడు చెప్దాం. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీతో మందికి షేర్ చేయండి. అండ్ మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.